కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటకు చెందిన హిమబిందు చేసిన వ్యాఖ్యలపై కుప్పం మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు స్పందించారు. కుప్పం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హిమబిందు అనే మహిళ తనపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవము, ఆమె నా కూతురు లాంటిది. గత 4 నెలల ముందు హిమబిందు అనే మహిళ నా దృష్టికి సమస్యను తీసుకొచ్చింది. ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో హిమబిందు సమస్యను తీర్చలేకపోయాం. ఆమె సమస్య రెవెన్యూ పరిధిలో ఉందని అనేక సార్లు చెప్పాను. హిమబిందుపై ఎటువంటి దురుద్దేశం లేదని అన్నారు. ఎలక్షన్ బిజీలో ఉన్నందున అప్పుడు చాలాసార్లు వచ్చి నన్ను కలవడం జరిగింది. చాలాసార్లు కూడా కాల్ చేయడం జరిగింది. నేను బిజీగా ఉన్న వల్ల లిఫ్ట్ చేయడం జరగలేదు. ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు చేయమని చెప్పింది నిజమే. కాకపోతే ఆ వ్యక్తి ఆఫీసు ముందు వచ్చి ధర్నా చేస్తాను, నా సమస్యను మీరే పరిష్కరించాలి, కమిషనర్ గారు మీకే సంబంధం, మిగతా సంబంధం లేదు అని నన్ను చాలా పౌరుషంతో మాట్లాడింది. దాంతో నేను వెంటనే ఆయన దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని దాని మీద మన సిబ్బందిని ఇంటికి పోయి విజిట్ చేయడం జరిగింది. అలా నేను కూడా విజిట్ చేసి అన్ని పరిశీలించాను. యాక్చువల్ దగ్గర నాకు మన కమిషనర్ ప్రజలు లేదు, అలాగే రెవెన్యూ సంబంధం, రెవెన్యూ సంబంధం కాబట్టి ఆ విషయాన్ని నేను వెంటనే వెంటనే మన రెవెన్యూ సర్వేలకి లెటర్ రాయించడం చెప్పడం జరిగింది. అలానే ఆ తర్వాత ఎలక్షన్ పోయేటప్పుడు సుమారుగా ఆ తర్వాత నేను ఎప్పుడు మాట్లాడడం కానీ కలవడం కానీ జరగలేదు. అలాగే నాకు ఎప్పుడు ఫోన్లు చాలా సార్లు చేసినప్పుడు నేను విజయవాడ లిఫ్ట్ చేయలేదు. ఇది కేవలం ఇది అబద్ధము కావాలని నాపై అసత్యాలు పడంలో వాళ్ళు నా కూతురు లాంటిది. అందులో అందువల్ల ఇది కేవలం అబద్ధంగా అబద్ధమైన వల్ల ఈ పత్రాలు ఇవ్వడం ఇవ్వాల్సి వచ్చింది.